పెట్టావమ్మా కెమెరా పెట్టావమ్మా బాగా చూపిస్తున్నావమ్మా నన్ను కనిపిస్తున్నానా బాగా అందంగా అంటుందా అవును మా హాయ్ నేనుండి మిట్టమట అగుడుగుడు అగుడుగుడు పచ్చడి అంటే వచ్చేసాను ఏంటి ఈ రోజు వీడియో అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి యూట్యూబ్ టీమ్ ఛానల్ ఇదేనండి నేను యాక్టివ్ చేసిన ఛానల్ పేరే యూట్యూబ్ టీమ్ దీనిలో నాలుగు వెరైటీలు ఉంటాయి నాలుగు వెరైటీలు ఏంటంటే సండే రోజు నేను మండే రోజు లక్ష్మీ గట్టిపాటి వాళ్ళు చేస్తారు బుధవారం రోజు డాన్స్ వీడియో వస్తుంది శుక్రవారం రోజు నవ్వుకునే స్కిట్ వస్తుంది మీకు సండే కూడా నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఎవ్రీ సండే మీకు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకోండి నవ్వి నవ్వి నీ నవ్వి మీ పొట్ట చెక్కలైపోవాలబ్బా అంతే ఓకేనా ఓకేనా చూడండి ఎంత బాగున్నానో నేను ఈ మధ్యన ఏంటి అంటే నేను నాకు ఒక అవార్డు అనేది వచ్చింది ఆ అవార్డు మీ అందరికి చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను అన్నమాట ఓకేనా అవార్డు ఫంక్షన్కి అవార్డు ఫంక్షన్కి వెళ్ళాం కదండి అక్కడ అవార్డు ఇచ్చారు ఏం అవార్డు ఇచ్చారు అనుకుంటున్నారు సస్పెన్స్ మీకు అంతా చూపిస్తా చిలిపి నేను ముందే చూపిస్తాను మీ తిరుమల పారిపోతారు అందుకే చూపించను ముందు నా ఓరక్ష చూడండి తర్వాత నాకు అక్కడ ఏం అవార్డు ఇచ్చారో ఏ అవార్డుకి నేను ఎంపికయ్యానో మీకు అందరు క్లియర్గా చూపిస్తాను నేను అవార్డు విన్ అయ్యాను ఏం అవార్డు అనుకుంటున్నారు మా డబ్బులు పెట్టుకున్నాం కదమ్మా అవన్నీ చెప్పొద్దురా కెమెరాలో బూజుగా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా సిగ్గులేని 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 అంటే మాకు ఆర్ఆర్ వేసుకోండి రాజుగా ఫ్రెండ్స్ మేమే వేసుకుంటాం ఏదైనా ఆర్ఆర్ అయినా త్రిబుల్ ఆర్ అయినా మేమే వేసుకుంటాం ఓకేనా అదే అనమాట మేము ఏం పెట్టి కొన్నా కానీ వాళ్ళైతే నేను చాలా పెట్టాము కానీ వాళ్ళు మటు కొన్నే ఇచ్చారు మాకు ఆ ఏంటి ఆ అవార్డు ఏందనేది మీకు మొత్తం చూపిస్తాను అవార్డు ఏం విన్ అయ్యానంటే నా కళ్ళు కనిపించట్లేదు కొంతసేపు పైకి ఎత్తుకుంటా అయితే నా అందం మొత్తం చూడాలి కదా మీరు కళ్ళద్దాలు మొత్తం నా అందరు కమ్మేస్తున్నాయి కదా అందుకనమాట ఓకేనా ఏం అవార్డు ఇచ్చారు అనంటే ఆ అవార్డు ఏమి ఇచ్చారు తర్వాత చెప్తాను కానీ దేనికి ఎంపిక అయినది ఏ అవార్డుకి ఎంపిక అయినా తెలుసా అడుక్కునేది అవార్డుకి ఎంపిక అయ్యానండి అవార్డు అడుక్కునడంలో స్పెషలిస్ట్ అయ్యారు కదా దానికోసం పిలిచి మరీ అడుక్కుంటున్నావు కదా రాయిస్తాము మరి డబ్బులు పెట్టి మరి అడుక్కుంటున్నావు కదా ఇంత ఇంకా ఏమంటారు డబ్బులు పెట్టేదాన్ని ఏమంటారమ్మా బాగా డబ్బులు పెట్టేదాన్ని ఏమంటారు నీకు తెలీదా అందుకేనే స్కూల్కి వెళ్ళు కాలేజ్కి వెళ్ళి చెప్తా బుర్ర ఉండదు బుద్ధి ఉండదు ఏముండదు డబ్బులు పెట్టి కొనుక్కున్నదని ఏమంటామమ్మా మనం డబ్బులు ఇచ్చి మరీ అడుక్కుంటున్నాం కదా తిని ఏమంటారు ఏదో ఒకటి ఫ్రెండ్స్ అదే ఇగో మాది ఉందా బరది తినడం తప్పితే ఏరడం తప్పితే రెండో పని లేదు తినడం అయితే కుంభాలు కుంభాలు తింటుంది కానీ అస్సలు ఏం అవార్డు వచ్చినప్పుడు చెప్పలేకపోతుంది ఏం చేయను ఫ్రెండ్స్ అందరూ అలా తగలబడిపోయారు అందరి పేరు పాడు చేసేస్తున్నారు ఏంటండి తెలుసా ఆ అవార్డు అయితే నేనైతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కానీ కొన్నందుకు నేను చాలా తృప్తి పడుతున్నాను ఇప్పటి నుంచి అందరూ నాకు డబ్బులు పెట్టేదాన్ని ఏమంటున్నావు కరప్షన్ కరప్షన్ కరప్షనా కరప్షన్ ఇచ్చి మరీ అడుక్కున్నామన్నమాట అందుకే మాకు అవార్డు వచ్చింది అడుక్కునే దానిలో స్పెషలిస్ట్ లాగా అవార్డు వచ్చింది మా అడుక్కునేదంతా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మేము పొద్దున్న లేస్తే పొద్దున్నే లిప్స్టిక్ వేసుకొని వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారా చదువుకునే పిల్లలు ఉంటే కాల్ చదువుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళకి అలా ఫోన్లో గంట కొట్టియండి ఫ్రెండ్స్ గంట కొట్టియండి పొద్దున్న మీ ఇంట్లో గంట కొట్టిన కొట్టకపోయినా నా మీ మొబైల్ అయితే గంట కొట్టుకోండి ఫ్రెండ్స్ మీ గంట కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఈ ఆంటీ వీడియో వదలలేదేమని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ గంట కొట్టించుకోండి గంట కొట్టడం రాకపోతే పక్కలతో కొట్టించుకోండి అంతేగాని చెప్తున్నాను కదండి నేను ముందే చెప్తున్నాను ఇవన్నీ గంటల బాధలో అందుకే క్లియర్గా చెప్తున్నాను చదువు రాని వాళ్ళ కోసం గంట బాధ కూడా ఇలా అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చెబుతున్నాను తర్వాత అర్థమవుతుందా బాగా బాధించుకోండి అని చెప్పి పొద్దున్న లిస్ట్ చేసుకోండి అదేవిధంగా ఎలా అలా అడుక్కుంటాం అనమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం పోతుందండి మీకు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఏం పోదుగా అలా నొక్కితే ఏమవుతుంది మొబైల్ తీసుకుని టక్క 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 ఉంద నొక్కేసేది ఒక్కొక్కరు నొక్కరు అలాగా అలాగే నొక్కేరు మీరు నన్ను నొక్కమంటే నొక్కడానికి వస్తారు కానీ అది నొక్కమంటే నొక్కరు మీరు ఏండే నొక్కండి బాగా నొక్కి నాకు బాగా సబ్స్క్రైబ్లు రావాలండి లక్షల లక్షలు లక్షల లక్షలు లక్షల లక్షలు వచ్చి పడాలండి ఏండే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అండి అడుక్కునే దాంట్లో అవార్డు బాగా గొప్ప అవార్డు ఇచ్చారండి అవార్డు ఏంటి నాకు ఏమేమి ఇచ్చారు వాళ్ళ గిఫ్ట్ కింద అని చెప్పి మీకు అన్నీ చూపిస్తానండి మీరు అట్టే పారిపోకండి ఏంటా ఒకసారి బూజు అది అందుకోవే అవార్డు ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని అన్నీ చూపిస్తానండి చాలా ఐటమ్లు ఇచ్చాయండి చూపిస్తాను ఏంటి కళ్ళు తిరిగి పడిపోకుండా దృష్టి పెట్టుకోండి ఓకేనా దృష్టి పెట్టద్దు మీరు దృష్టి పెడుతున్నారు ఓకేనా పగిలిపోయిన మగ్గు చూసారు కదా పగిలిపోయిన మగ్గు ఇచ్చారండి పగిలిపోయిన మగ్గు ఇచ్చారండి ఈ పగిలిపోయిన మగ్గులో ఇదండి ఇదేంటంటే ఓ ఖాళీ నూనె బాటిల్ అండి
అయిపోయిన అదే పాడైపోయిన మొబైల్ అండి, ఇరిగిపోయిన లిప్స్టిక్ అండి. ఇందులో లిప్స్టిక్ లేదండి. ఏమే బర్రీ ఆ కర్రీ, సారీ అది అందుకో ఇచ్చి పేరు కూడా మర్చిపోతుండే, గుర్తొత్తలేవు. చూడండి అయిపోయిన లిప్స్టిక్ అండి. ఇవ్వు అవి కూడా ఇవ్వు, చూపుతానండి. ఇంకా మేను, ఇంకా చాలా మేను. చూసారండి, చూసారా నా సైజు ఇవ్వచ్చు కదండి. తెగిపోయిన చెప్పులు ఇచ్చారు, నా సైజు ఇవ్వచ్చు కదా. ఇవ్వరు వీళ్ళు, నా సైజులు ఇవ్వరు. ఎవరి సైజులో ఎక్కడ గుడికాడ చెత్తుకొచ్చి నా మొహర కొట్టారు అంతేరా. చూడండి ఇది ఇరిగిపోయిందండి, ఇరిగిపోయిన చెప్పులు చూడు. అదేమో ఒకటే ఇచ్చారండి, ఇదేమో రెండు జతగా ఇచ్చారండి. ఇదండి ఇరిగిపోయిందండి. ఏంటి ఇస్తారండి, డబ్బులు దొబ్బారు కదండి. మరి డబ్బులు దొప్పినప్పుడు మంచి కొత్త ఇవ్వచ్చు కదా. లేదు, అన్నీ పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి, అయిపోయినాయి. ఇస్తారా చూడండి, తెగిపోయినాయి, తెగిపోయినాయి, తెగిపోయాయి. చెప్పు తెగిపోయింది, తెగిపోయిన చెప్పులు ఇచ్చారండి నాకు. ఇదండి ట్యూబు, తెలుసు కదా కారు, నా కారు ఉంది కదా, కారు ఉంది కదండి నాకు, దానికి వేసుకోవడం కదండి. ఇది పంచర్ అయిపోయిన ట్యూబ్ అండి. ఇదండి మేము బ్యాచ్ అంటారు కాదు, బ్యాచ్ కదండి. బ్యాచ్లు బాగా మెయింటైన్ చేసి బ్యాచ్లు వస్తున్నాయండి. బీచ్కి వెళ్తాం కదండి, అదండి బీచ్లోకి వెళ్ళినప్పుడు నేను ఏనుగులా గున్నేనుగులు అందాలు పడుకున్నాను కదా. ఏనుగులు పడుకుంటే ఎక్కడ పక్కట్టుకుని వెళ్ళిపోతారు, పోతానేమని చెప్పి ఇది వేసుకోండి. ఈసారి అంటే ఇది పడుతుందండి నాకు, తలకే పట్టదు. ఇంకా నా ఒంటికి ఏది పడుతుందండి, కంపల్సరీ ఈసారి, ఈసారి కనుక బీచ్కి వెళ్ళానుకు మునిగి కూడా ఖాయమండి. వాళ్ళేమో ఇది వేసుకొని వెళ్ళండి బీచ్కి అని చెప్పి ఇచ్చారండి. స్విమ్మింగ్ పూల్లో దుంకినప్పుడు జాగ్రత్త అండి, స్విమ్మింగ్ పూల్ పగిలిపోగలదు, జాగ్రత్త. స్విమ్మింగ్ పూల్లో మట్టుకు వేసుకోకండి మీరు, అసలు స్విమ్మింగ్ పూల్ దిగకండి. సముద్రం అంటే పర్లేదండి, తట్టుకోగలుగుతుంది. కానీ మీరు ఉండాలంటే ఇది వేసుకోండి అని చెప్పి ఇచ్చారండి. కానీ ఇది నాకు పట్టదండి, ఏమైనా సైజు తీసి ఇవ్వచ్చు కదండి. ఎందుకంటే డబ్బులు దొబ్బుతారు, ఎక్కడ పోయినా అన్యాయమేనండి. అందరిని తొక్కేస్తున్నారండి, అందరిని తొక్కేసి నేను ఎంతోమంది తొక్కుట్టొచ్చాను కానీ వీళ్ళని తొక్కేశారండి, తొక్కేసి తొక్కేసిపోయారండి నన్ను. సరే నేను ఎంతో ఆశపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నానండి. మీకు ఏం తెలుసు అండి, ఏం తెలుసు, అక్కడ పోయి ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో వీళ్ళతో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను పడి సంతోషించి లోపల అయితే ఇన్నర్ ఫీలింగ్ చెప్తాను. దొంగ సచ్చినది లక్ష లక్ష చదువు, లక్ష దొబ్బేసి నాకు ఇది ఇస్తారా, నాకు ఇది ఇస్తారా అని చెప్పి లోపల అనుకుంటాను. పైన మట్టి అబ్బో మీరు ఇవ్వడమండి, నా పురుషులు సుకృతం అండి. నేను ఎప్పుడు అనుకోండి మిమ్మల్ని కలుస్తాను కూడా అనుకోలేదండి, కళ్ళలో కూడా అనుకోలేదండి. దరిద్రుడు అని అన్ని డబ్బులు దొబ్బి ఇది ఇస్తారా నాకు, మా మగ్గులు లేవారా అని చెప్పి అనండి. వాళ్ళేమో మీ వీడియోలు బాగున్నాయండి, బాగా చూస్తాము అని అంటే అవునా అవునా బాగా చూస్తారా, నా మొత్తం ట్రోలింగ్ అంతా చూస్తున్నారా, నా గురించి ఏమేమి మాట్లాడుకుంటారు, అందరూ ఏమనుకుంటారు చూస్తున్నారా, చూసే ఉంటారు, చూసే ఉంటారు. అందుకే నాకు ఏమి ఇవ్వట్లేదు మీరు, అందుకే మీరు ఏమి ఇవ్వట్లేదు, ఇవి ఇచ్చారు నాకు, ఇవే కదా నాకు ఇచ్చింది. మీరు ఇట్లాంటి ఇస్తారు నాకు, ఇట్లాంటి ఎత్తుంటారు మీరు అని లోపల అనుకుంటున్నాండి. పైన అయితే చాలా సుకృతంగా ఉందండి, అసలు తట్టుకోలేకపోతున్నాడు. కింద పడి దొరి నవ్వాలనుందండి. ఇక్కడ స్టేజ్ కదండి, పంచుకదండి. మళ్ళీ కింద పడ్డాను అనుకో కింద స్టేజ్ మొత్తం బొక్కబడి పగిలిపోద్దని, మళ్ళీ నాకే ఖర్చులు పెట్టి పెట్టాలని చెప్పి నేను పడి దొరి నవ్వట్లేదండి. లో పైన అన్న అవుతున్నానండి. ఏంటి ఇది చాలా సంతోషం అండి, ఇది బాగా వాడుకుంటానండి, బాగా వాడుకుంటాను. బాత్రూమ్లో బాగా వాడుకుంటానండి, బాగా వాడుకుంటానండి, బాగా గడుకుంటానండి. ఇప్పటి నుంచి సంవత్సరం కోసం స్నానం చేసేదాన్ని కదండి, పొద్దాక పొద్దున్న లేవగానే లిప్స్టిక్ వేసుకుని సెంటు కొట్టుకునేదాన్ని కదండి. అందుకనే ఇప్పటి నుంచి మీరు ఇది ఇచ్చారు కాబట్టి రోజు స్నానం చేసుకుంటానండి, ముడ్డి గడుకుంటానండి, మీరేం బాధపడకండి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను అనమాట. అదనమాట అవసరమైతే ఈ మగ్గుని మంచిగా ఏమంటారు, ఏమంటారమ్మా దాన్ని, ఫోటో తీసి పెట్టడం ఏమంటారు దాన్ని, ప్రేమ్, ప్రేమ్ 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 అంటే మా బాయ్ ఫ్రెండ్ ప్రేమ్ కాదండి, ఫ్రేమ్ చేసి పెడతానండి, ఫ్రేమ్ చేసి ఆడబెడతానండి. ఇంటికి డిస్ట్రిక్ట్ గుమ్మడికాయ కడతారా అట్లా కట్టి పెడతానండి. ఎందుకంటే వచ్చిన అందరూ తెలియదు కదండి నేను అవార్డు విన్ అయ్యాను, ఆఫీన్ అయ్యాను కదండి, ఆస్కార్ లెవెల్లో ఊహించుకొని ఆడబెడితే అందరు వచ్చిన పోయినారు. అజి గారు మీకు వచ్చిందా, వచ్చిందా పొద్దున వచ్చిందా, పొద్దున వచ్చిందా అని అడిగిపోతుంటారండి. ఏంటి అట్ట పెట్టుకుంటానండి, ఆ ఎదురుగా గుమ్మాన్ని కట్టుకొని యాలాడదీస్తూనే ఉంటాను. నేను ఇట్లా యాలాడుతూ ఉంటాను కదండి, దీని కూడా ఇట్లా యాలాడదీస్తా ఉంటాను అనమాట. ఏంటి ఈ శుభ సందర్భంలో నేను ఒక పాట పాడాలని ఉందండి. ఏం పాడాలండి పాట, నాకు ఎప్పుడు ఏ పాటలు వస్తాయో తెలుసు కదా, సుబ్బారావు వెంకట్రావు లంగారావు జాకెట్ రావు తప్పితే వేరే రావండి. ఎందుకంటే వాళ్ళందరూ తెగ గుర్తొస్తుంటారండి బాబు, అందుకే వాళ్ళ గురించి పాడదాం అనుకుంటా ఉంటారు. కానీ బాగుంటుందండి పద్దాకా వాళ్ళని కలవరిస్తే బాగుంటుందని, ఈసారి వేరే ఇంకెవరు కలవరిస్తామండి. ఏమంటారు అంతేనంటారా, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది డ్యాన్స్ ఏమంటారా. వద్దులేండి ఇప్పుడు బాగా పీకలో తిన్నారు, నెక్స్ట్ టైము నెక్స్ట్ వీడియోలో బాగా తిని ఎగురుతాను, చిచి తినకుండా ఎగురుతానండి. తిని కాదు తిని ఎగిరితే నాకు ఓన్ బాయండి. బాగున్నారు కదండి మీరందరూ, బాగుండాలండి, బాగా గంట బాదండి. చదువుకున్న పిల్లలతో సబ్స్క్రైబ్ చేయించుకోండి, బాగా చూడండి,
జీవితాలు బాగా సంకనైపోతుంటాయి. నా వీడియో చూస్తే మీకే పనికి వస్తుంది, ఏమీ పనికిరాదు. కానీ నేను ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంటే నా ఓవర్ యాక్షన్ చూడడానికన్నా మీరు రండి. ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏది ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు యూట్యూబ్ టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ గంట ఉంటుంది, పడేయాలి మనం బాధేసేయండి. ఓకేనా? ఫోన్ పాడైతే నన్ను అడగొద్దండి. వెళ్ళండి, హాయ్ అండి, బాయ్ అండి. చిచ్చి మళ్ళీ ఇది వచ్చిందండి చెత్త. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి, ఈ మగ్గు కాబట్టి మీకు తీగిస్తారండి. బాయ్ అండి.